వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మీరంతా కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసి ఇక మెయిన్స్ కూడా తరువుగా ఉండాలి. జూన్ లేదా జూలైలో మనకు ఎగ్జామ్ పెడతారని మనం అనుకుంటే అందులో మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశం పేపర్ వన్, పేపర్ టూ రెండు పేపర్లు. మొదటి పేపర్లో ఏపీ హిస్టరీ, పాలిటీ ఉంటాయి. ఏపీ హిస్టరీ 75 మార్కులు, పాలిటీ 75 మార్కులు, మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశమే. అదేవిధంగా రెండవ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రెండవది వచ్చి ఎకనామీ, ఇండియన్ ఎకనామీ, ఏపీ ఎకనామీ కలిసి ఉంటుంది. 75 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ, 75 ఎకనామీ వచ్చి 75 మార్కులు. అయితే ప్రిలిమ్స్లో మనం ప్రస్తుతానికి 1:50 లెక్కన తీసే పని అయితే 30+ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా టయాన్ని వేస్ట్ చేసుకోకుండా మెయిన్స్ చదవాలి. అదేవిధంగా ఒకవేళ 1:100 కానీ తీసే పని అయితే ఒక 20-25 మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ ప్రిలిమ్స్కి మెయిన్స్కి కొంచెం తేడా ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి మనం ఎవరో ఒకరి దగ్గర మెంటర్గా చేరి ప్రతి సబ్జెక్ట్ని పైన తెలుసుకున్నా కానీ మనం క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మెయిన్స్లో అలా అవకాశం అనేటువంటిది ఉండదు. ప్రతి సబ్జెక్టు మీద సంపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది ఉండాలి. అలా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ 900 ఉద్యోగాలలో ఒక ఉద్యోగం అనేటువంటిది మనకు వస్తుంది. అయితే మీరు ఇప్పటి నుంచి చేయాల్సినటువంటి పని ఏంటంటే, అందరూ కూడా కష్టం 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 అనుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీ ఒకవేళ మీరు చదివే పని అయితే మీరు ఉద్యోగానికి కొద్ది వరకు దూరంగా జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మనకు పేపర్ ఎంత డిఫికల్ట్కి అడిగినా ఏపీ హిస్టరీని మనకు ఆ కోణంలోనే అడగాలి. అదేవిధంగా పాలిటీ, పాలిటీని ఎంత డిఫికల్ట్కి అడిగినా ఆ రాజ్యాంగం మీద అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కరెంట్ రిలేటెడ్ డేటాని అనుసరించి మనకు సబ్జెక్టులో ఏముందో అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఇటీవల మీరు చూసుంటారు రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు సమానమైనప్పుడు లాటరీ పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో మీరు చూసేవని ఉంటారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలు లేదా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరిగేటువంటి ఎన్నికలు లోక్సభకి. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంస్కరణల మీద కానీ ఎన్నికల కమిషన్ మీద కానీ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. గత యూపీఎస్సీ ప్రశ్న పత్రాలను మీరు పరిశీలించినను ఇదే రకమైనటువంటి ధోరణి కనబడుతూ ఉంది. 2023 సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో మనకు డిప్యూటీ స్పీకర్ అనేటువంటి పదవి ప్రస్తుతానికి లేదు. ఎందువల్లంటే లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో 1/10 వంతు సీట్లు సాధించినటువంటి పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తారు. ప్రతిపక్ష పార్టీ హోదా కలిగినటువంటి పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ అనేటువంటి పదవిను కూడా ఏర్పాటు చేయలేదు. సో ఈ కాంటెక్స్ట్లో మనకు డిప్యూటీ స్పీకర్ మీద లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీస్లో ప్రశ్న వేశారు. ఇలా మనకి ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ని అనుసరించి పాలిటీ అనేటువంటి దాన్ని మనం బాగా కూడా చదవాలి. అందులో ఈ రాష్ట్రంలోనే మేము చాలా గర్వంగా చెప్పగలను, పాలిటీకి ఏపీ హిస్టరీకి మన అకాడమీలో ఉన్నటువంటి బలమైనటువంటి టీం మరెక్కడా కూడా లేదని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. మీకు 150 మార్కులకి 100% మార్కులు వచ్చే విధంగా మనం రేపు 3వ తేదీ నుంచి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, కరెంట్ అఫైర్స్తో సహా పాలిటీ సబ్జెక్ట్ అనేటువంటి దాన్ని నేను సంపూర్ణంగా డీల్ చేయబోతున్నాను. మన శ్రీనివాసరావు సార్ ఏపీ హిస్టరీ అనేటువంటి దాన్ని డీల్ చేయబోతున్నారు. మీకు ఏ రకమైనటువంటి డౌట్ పాలిటీలో వచ్చినా డైరెక్ట్గా నాతోనే మాట్లాడచ్చు, నాతోనే చాట్ చేయొచ్చు. అదేవిధంగా ఏపీ హిస్టరీ మీకు ఏ రకమైన డౌట్ వచ్చినా తొడగొట్టడం కాదు, 75కి 75 మార్కులు వస్తాయని చెప్పడం కాదు, మీకు సబ్జెక్టు మీద సంపూర్ణమైన అవగాహన కల్పించేటువంటి బాధ్యత మా భుజస్కంధాల మీద మేము పెట్టుకుంటాం. మీకు ఏ రకమైన డౌట్ వచ్చినా ఒక అభ్యర్థికి కావాల్సింది ఏంది, ఏ రకమైన డౌట్ వచ్చినా కానీ క్లియర్ చేయడం, సబ్జెక్టు నేర్పించడం, ఇదే మనం కావాల్సినటువంటిది మెయిన్స్కి.
ఇక్కడ ఒక్కడ దగ్గరే మెంటర్షిప్ మేము తీసుకుంటాం అంటే నీకు మెంటల్ వస్తుంది కానీ ఇంక మరొకటి రాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఉద్యోగం. ఆయా సబ్జెక్టులో ఎవరైతే నిష్ణాతులై ఉంటారో వాళ్ళని మాత్రం మనం ఎంచుకొని మనం ముందుకు పోవాలి. మీ అందరకు కూడా తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఒకరు చెప్తే ఇప్పుడు ఇనేటువంటిది కాదన్నమాట మనకు పెట్టుండేటువంటి సిలబస్. సో దాన్ని ఒక ముగ్గురు అంటే మూడు రంగాలైనటువంటి ఫీల్డ్స్లో మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి వ్యక్తులు అయితేనే దాన్ని చెప్పగలరు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో 3వ తేదీ నుంచి అంటే ఈ మార్చి 3వ తేదీ నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏపీఎస్టీ అనేటువంటిది నడుస్తుంది. 7 to 9 ఎవ్రీడే నా క్లాస్ అనేటువంటిది నడుస్తుంది పాలిటీ. మీకు ఇంట్రెస్ట్ అయినటువంటి వ్యక్తులు డైరెక్ట్గా ప్లేస్టోర్లో నుంచి కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మన కోర్సెస్ అనేటువంటి దాన్ని తీసుకోండి. మీరు కోర్సెస్ నడుస్తున్నప్పుడు ఆల్రెడీ గతంలో లైవ్ క్లాస్ చెప్పినటువంటి వాటిని ఎడిట్ చేసి మనం ఉంచుంటాం. మీరు లైవ్ క్లాసులు వినొచ్చు, ఆల్రెడీ ఇంకా టైం ఉందంటే ముందు కూడా మనం చూడొచ్చు. రానున్నటువంటి మార్చి 15వ తేదీ నాటికి మీకు పాలిటీ బిడ్ బ్యాంక్ కానీ ఏపీఎస్టీ బిడ్ బ్యాంక్ కానీ స్వతహాగా నేను సార్ రాసినటువంటివి మార్కెట్లో కూడా రాబోతున్నాయి. మీకు 360 డిగ్రీస్లో ప్రశ్న ఏ రకంగా అడిగినను మన క్లాస్ నోట్స్ నుంచి మిస్ కాదు, మన క్లాస్ నుంచి అస్సలు మిస్ కాదు, క్లాస్ నోట్స్ నుంచి కూడా మిస్ కాదు. అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్ నుంచి కూడా మిస్ కాదు. అంటే మీరు ప్రాక్టీస్ పేపర్ చేసినా బిట్ అక్కడే తిరుగుతూ ఉంటుంది, క్లాసు విన్నా క్లాసులో నుంచైనా మీరు ఆన్సర్ చేయగలరు, లేదా బయట వాళ్ళు ఎవరైనా వినలేకపోయినా మన క్లాసు నోట్స్ నుంచి వస్తుంది ఖచ్చితంగా బిట్ కూడా. మళ్ళీ ఎవరైనా ఆల్రెడీ నా దగ్గర గతంలో ఎన్ని వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది, మీకు అది ఏపీపీఎస్ అయినా టీఎస్పీఎస్ అయినా యూపీఎస్ అయినా ఎవరైనా సరే ఎవరు నిర్వహించేటువంటి ఎగ్జామ్ అయినా ఇండియన్ పాలిటీలో 100కి 100% మార్కులు మీరు ఈ క్లాసు కానింటే ఆన్సర్ చేయగలరు. అదే ఏపీపీఎస్సీ వాళ్ళ కానీ ఏపీహిస్టరీ నేను చెప్పకూడదు కానీ అందులో సారు ఒక ఉద్దండు ఆ ఏపీహిస్టరీ బుక్ను కూడా మన సార్ రాయడం జరిగింది. మీరు సార్ ఏపీహిస్టరీ బుక్ తీసుకొని అదేవిధంగా ఏపీహిస్టరీ క్లాసులు మీరు విని మీకు ఏ రకమైన డౌట్ వచ్చినా డైరెక్ట్గా సార్తోనే మాట్లాడచ్చు. పాలిటీలో ఏ రకమైన డౌట్ వచ్చినా నాతో మీరు మాట్లాడచ్చు, నాతో మీరు చాట్ చేయొచ్చు, మీకు అవకాశం నేను కల్పిస్తున్నాను. సో మళ్ళీ చెప్తాను, రేపు చెప్తాను కాదు, వెంటనే మీరు అడిగిన దానికి వెంటనే సమాధానం అనేటువంటి దాన్ని చెప్పడానికి 100కి 100% మేము కృతనిశ్చయులుగా ఉన్నాం. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి, మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఒక మంచి అవకాశం ఈరోజు 3వ తేదీ సాయంత్రం 5 గంటల దాకా ఫీజు. ఏపీఎస్టీ అయినా 2500 ఉంటుంది, ఇండియన్ పాలిటీ అయినా 2500 ఉంటుంది. తర్వాత 3వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఏపీఎస్టీ 5000 చేయాలనుకుంటున్నాం, ఏపీఎస్టీ 5000, ఇండియన్ పాలిటీ కూడా 5000 ఫీజు చేస్తాం. అది మనం పడ్డటువంటి కష్టానికి ప్రతిరూపం. ఇప్పుడు దాకా మనకు మీరంతా కూడా ప్రిలిమ్స్ రాసి ఉంటారు, చాలామంది కూడా పేపర్ డిఫికల్ట్ అని చెప్పి బాధపడుతున్నారు. నేను కూడా చూసాను డిఫికల్ట్ అయినా మైనస్ మార్కులు పెట్టకుండా మనకు తెలిసినటువంటి మార్కులే గాన మనం పెట్టగలిగితే ఎలిజిబిలిటీ అనేటువంటి దాన్ని సాధించవచ్చు. నా మాటలు మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు, బట్ చెప్తున్నాను పేపర్ డిఫికల్ట్గా వచ్చినప్పుడు మనం భయపడి మైనస్ మార్కులు ఎక్కువ పెట్టేసుకొని మన మార్కులు కూడా పోగొట్టుకుంటే అది కొద్దివరకు బాధాకరమైనటువంటి అంశం. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఎవరికైనా కొంచెంగా అదే రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎవరైతే మన ఫాలోవర్స్ ఉంటారో మీకు యూట్యూబ్ ద్వారా మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, నేను ఒక 4 వీడియో చేశాను, మీకు తెలిసినట్టు పెట్టేసరండి అని చెప్పాం. మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా ముందుగానే హెచ్చరించాం, 60, 50, 70 అనేటువంటి కన్సర్ కాదు, మీకు ఎన్ని తెలిస్తే అదే కట్ ఆఫ్ అని చెప్పి. మెయిన్స్లో కూడా మీరు ఇలాంటి తప్పులు చేయకుండా సరిదిద్దేటువంటి బాధ్యత, మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తయారు చేసేటువంటి బాధ్యత మాది. అతి త్వరలో హైదరాబాద్లోని అశోక్ నగర్, గుంటూరులో
ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఫుల్ కోర్సును ప్రకటిస్తున్నాం. గుంటూరులో రెసిడెన్షియల్ కూడా ఉంటుంది, మీకు హాస్టల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ కోచింగ్ తీసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి 3 సార్లు పెట్టాం, 5 యూనిట్లు ఉంటాయి, 2 యూనిట్లు ఒకరికి, 2 యూనిట్లు ఒకరికి, 1 యూనిట్ ఒకరికి ఇచ్చాం. సో అవన్నీ కూడా డీటెయిల్స్ మళ్ళీ మనం తెలియజేస్తాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.